రెండుసార్లు ఓడిపోయిన రవీంద్రనాథ్ గెలిచిన నేను అనుకోవట్లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా నేను నిలబడదనేది దుబ్బాకు ఉపయోగపడదు. ఒక తీర్పు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు అట్లాంటి తప్పులు చేయరు. అంటే బీజేపీ నాయకులు ఏదో డబ్బులు తిరిగి కొనుక్కుంటామని ఎవరైనా ఆశపడితే తనకి చివరికి నిరాశ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు నేను భావిస్తాను. ప్రశ్నించే కొంత ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ రావుని ఆ కుటుంబ పాలనను వ్యతిరేకించడానికి శ్రీ కేసీఆర్కి నాకేం సంబంధం? కేసీఆర్ ఒక పార్టీకి నాయకుడు, నేను ఒక పార్టీకి నాయకుడు. కలిసి ఎంఐఎం రెండు ఒక రాని అనుకుంటు బొమ్మ ఒకటి కోసం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయడానికి రవీంద్రరావు గెలుపుని జీర్ణించుకోవడం ఇష్టం లేనటువంటి కొంతమంది కుహానాలోకి కావాలి.